ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఎప్పుడు జరుగుతోంది? ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిలో మొదలైన చర్చ. అయితే దీనికి సంబంధించి సూచన ప్రాయంగా ఒక తేదీ వెల్లడైంది. ఒక రకంగా ఇది అనధికారికంగా అనుకోవాలా, అధికారికంగా అనుకోవాలా? మంత్రి కొడాలి నాని గారి నోటి నుంచి వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంది, అంటే కండిషన్స్ అప్లై అన్నమాట. వాస్తవానికి డిసెంబర్ 21వ తేదీన, అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుంది అనేది సూచనప్రాయంగా అందుతున్న సమాచారం. ఒకవేళ నిజంగా 21వ తేదీన పూర్తి స్థాయిలో ఇల్లు పట్టాలు అందిస్తారా, లేకపోతే ఇష్యూ ఉన్న ప్రాంతాల్లో వదిలేసి, సమస్యాత్మక ప్రాంతాలు వదిలేసి మిగిలిన చోట్ల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారా? అయితే తాజాగా మంత్రి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకోవద్దు అని చెప్పి మంత్రి కొడాలి నాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఒక రకంగా హితబోధ చేశారు. ఇప్పటికైనా కేసులను ఉపసంహరించుకోవాలి, కోర్టులు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ. అంటే కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వెకేట్ చేస్తే డిసెంబర్ 21 సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు తేదీన ఖచ్చితంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందని, ఒకవేళ చంద్రబాబు గారు కనుక నిర్ణయం మార్చుకోకపోతే, ఆ స్టేని వెకేట్ చేసుకోకపోతే ఖచ్చితంగా టిడ్కో ఇళ్ల ముందే ఆందోళన చేపడతాము, ఏవైతే మేము ఇల్లు ఇచ్చామో మౌలిక సదుపాయాలతో రెడీగా ఉన్న ఆ ఇళ్లను ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తుందో తెలుగుదేశం పార్టీ, అదే ఇళ్ల ముందు ఆందోళనకు దిగుతాము వైసీపీ నేతలు అని చెప్పి నాని గారు హెచ్చరించడం జరిగింది. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది. సో మొత్తానికి 21వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ జరిగే అవకాశం ఉంది అనేది అయితే మరొకసారి సూచనప్రాయంగా అందుతున్న సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఇస్తారా, లేదు అంటే కనుక సమస్యాత్మక ప్రాంతాలు వదిలేసి మిగిలిన చోట్ల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.